సిక్స్టీన్ మూవీ ఇయర్ ఎండ్ అయిపోయింది టూ థౌజండ్ సిక్స్టీన్ మూవీ ఇయర్ స్టార్ట్ అవుతుంది వన్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ టూ వీక్స్ నైంటీ మూవీస్ కొన్ని సూపర్ హిట్స్ కొన్ని బ్లాక్ బస్టర్స్ మరి కొన్ని డిజాస్టర్స్ మరి ఇన్ని సినిమాల్లో ఏ సినిమా సూపర్ హిట్ ఏ సినిమా బ్లాక్ బస్టర్ ఏ సినిమా డిజాస్టర్ ఏ సినిమా క్రిటికల్లీ అక్లెయిమ్ అనేది చెప్పడానికి నేను కాజల్ వచ్చేసాను ఓన్లీ ఆన్ ఐ క్లిక్ మూవీస్ డాట్ కామ్ మరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మీడియా మూవీస్ ఏంటో చూసేద్దాం బ్యాక్ తో సతమతమవుతున్న మన హీరో నానికి కొంచెం రిలీఫ్ని ఇచ్చింది ఎవడే సుబ్రహ్మణ్యం డిఫరెంట్ స్టోరీ లైన్తో చాలా తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాగున్నప్పటికీ కలెక్షన్ వైజ్ అంత రిజల్ట్ చూపించకపోవడం వల్ల మీడియాకర్స్ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టాప్ ఫిఫ్త్ పొజిషన్లో చేరుకుంది ఇండియాస్ ఫస్ట్ హిస్టారికల్ త్రీడీ పీరియడ్ ఫిల్మ్ రుద్రమదేవిని గుణశేఖర్ గారు డైరెక్ట్ చేయడమే కాకుండా చాలా కష్టాలు పడి ప్రొడ్యూస్ కూడా చేశారు కాకపోతే గోనగన్నారెడ్డి క్యారెక్టర్ ఒక్కటే హైలైట్ కావడం గ్రాఫిక్స్ అంతగా బాగోలేకపోవడం స్టోరీ కూడా అంత గ్రిప్పింగ్గా లేకపోవడం వల్ల కలెక్షన్స్ అంతగా వసూలు చేయలేకపోయింది బట్ సెవెంటీ క్రోర్స్ బడ్జెట్తో రిలీజ్ చేసిన ఈ సినిమా సెవెంటీ క్రోర్స్ మాత్రమే కలెక్ట్ చేయడం వల్ల కర్స్ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫోర్త్ పొజిషన్లో చోటు సంపాదించుకుంది రమయ వస్తావయ్య డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ హరిశంకర్కి అవకాశాలు లేవు బట్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్తో ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అవకాశం కల్పించారు ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వడం వల్ల తక్కువ బడ్జెట్లో ఫారెన్లో కూడా షూట్ చేయడం వల్ల మంచి కలెక్షన్సే సంపాదించింది సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ మీడియాకర్స్లో ఈ సినిమా టాప్ త్రీ పొజిషన్లో చేరుకుంది బ్లాక్ బస్టర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఎన్టీఆర్ పూరి జగన్నాథ్తో కలిసి టెంపర్ లాంటి సినిమాని మనకందించారు ఈ సినిమాలో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్స్ హై వోల్టేజ్ ఎనర్జీ ఉన్నప్పటికీ పూరి జగన్నాథ్ మార్క్ డైలాగ్స్ ఉన్నప్పటికీ అద్భుతమైన స్టోరీ వక్కంతం వంశీ అందించినప్పటికీ కలెక్షన్స్ పరంగా అంతంత మాత్రాన్నే కలెక్ట్ చేసింది సో ఈ సినిమా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మీడియాకర్స్లో సెకండ్ పొజిషన్లో చోటు సంపాదించుకుంది ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కూడా ఒక మంచి ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్తో మన ముందుకొచ్చారు విలువలే ఆస్తి అంటూ సమాజంలో పడిపోతున్న విలువల్ని కాపాడే ప్రయత్నం చేశారు అల్లు అర్జున్ కెరీర్లోనే మంచి సినిమాగా నిలిచిన ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి కలెక్షన్స్ పరంగా కూడా మంచిగానే రాబట్టింది పెట్టిన బడ్జెట్కి లాభాలు కూడా తెచ్చిపెట్టిన సన్ ఆఫ్ సత్యమూర్తి మిడియాకర్స్ ఆఫ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో టాప్ వన్ పొజిషన్లో చోటు సంపాదించుకుంది